ప్రధాని మోడీతో భేటీ, ఏపీ విజన్పై చర్చ. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఆంధ్రప్రదేశ్. అసలు ఎక్కడ ఉంటున్నాము, వాస్తవాల్లో బతుకుతున్నామా? అసలు మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం గురించి మాట్లాడడానికి ఆయనకి తీరుకుందో లేదో నాకేం తెలియదు, కానీ 2047కి చర్చ చేస్తున్నారంట. ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి పేపర్లోను రాస్తున్నారు. ఇంతకు అన్న కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. అసలు 2047 గురించి చర్చలు మోడీ గారు ఎందుకు చేస్తారండి? అసలు ఇప్పుడు చెప్పడానికైనా ప్రజలు వింటున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారని కనీసము జ్ఞానం ఉండాలి కదా. ఈ రకమైన మాయ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలను అందరినీ కూడా అమాయకుల కిందన పరిగణిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మేమేం చెప్పినా ప్రజలు వింటారు అన్న ఉద్దేశమో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లా. అదే రకంగా రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గతంలోనే రైల్వే జోన్ను వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చేసింది ఏం లేదు. కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాల. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు, దానిపైన పునరాలోచన చేయాల. రైల్వే జోన్ను ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు, కేంద్రం ఓకే, క్యాబినెట్ ఓకే చేసింది, అన్నీ ఓకే చేసింది. కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ. వాల్టేర్ డివిజన్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతున్నా. ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది. నాకు కూడా అర్థం కావట్లా, ఆమోదించింది ఎంత? వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎంత విడుదల చేస్తున్నారు? దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. మరి ఈ నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ టు మే నెల దాకా సుమారుగా 6-7 నెలలు వర్క్స్ జరుగుతాయి. ఆ క్రమంలో డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి. ఎక్కడైతే సీపేజెస్ ఉన్న కాఫర్ డ్యాములని, దాని సీపేజెస్ని అరెస్ట్ చేయాలి. ఇది కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా శరవేగంగా ప్రారంభించాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పూర్తి స్థాయి డిమాండ్ అని కూడా చెప్తా ఉన్నాం. ఇది కాకుండా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి గత ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు. దానికి ఖర్చు నాకు తెలిసి 23 కోట్లు 24 కోట్లు ఖర్చు పెట్టారండి. అదేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే, ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది. ఏం జరగని దానికి 23 కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరీ 23 కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు. ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు? ఒక వాస్తవాలు చెప్పండి. అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చే విజన్ 2047 అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు 2.3 ట్రిలియన్ డాలర్ అంట. ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని ట్రిలియన్ డాలర్లో మీకు తెలుసా అండి? 3.1 ట్రిలియన్ డాలర్స్, 3.1 3.2 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారతదేశంకు ఉంది.
అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలు. సరే ఈ అంశాల గురించి పక్కన పెడితే ప్రధానమైన అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతి వీళ్ళ పేపరే తమ్ముళ్ళు ఇది తగదంట. అంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి ఊడిపడిందా తమ్ముళ్ళు ఇది తగదంటే? అంటే దేని గురించి తగదని ఆయన రాస్తున్నారని అంటే దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, దుకాణాలు మాయే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతలు పెత్తనం, అనుచరులు సిండికేట్లతో దరఖాస్తులు, వస్తే వ్యాపారం ఎలా చేయగలరని హెచ్చరికలు. మీకు ఒకవేళ టెండర్లు ఎవరైనా సామాన్యులు వ్యాపారస్తులకు వస్తే మీరు ఎలా చేయగలరని వాళ్ళు చెప్తున్నారు. అంటే కొన్ని చోట్ల వాటా కండిషన్లు. అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ ఉన్నారు. అంటే నేను ఒక్క అంశం చెప్తానండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మైన్, వైన్, మైన్స్ నుంచి వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు. అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే ఒకటే అంశం చెప్తున్నానండి, ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కిందన ఏ రకంగా మారారు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇదే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో 2,600 చిల్లర మద్యం దుకాణాలు ఉంటే దానికి 134,000 పైనే, అంటే 135,000 టెండర్లు పడినాయి. అంటే దీన్ని యావరేజ్గా చూసుకుంటే 2,600కిను 135 చూసుకుంటే ఒక్కొక్క షాప్కి 1:48 రేషియో వస్తుంది. అంటే ఒక షాపుకి 48 నుంచి 50 టెండర్లు పడినాయి అన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,400 షాపులు ఉన్నట్టున్నాయి సుమారుగా, దానికి పడిన టెండర్లు నిన్నటికి 9,000 కూడా పడలా. మరి ఇవాళకి ఎన్ని పడినాయో ఒకసారి లెక్కలు తీసుకోవాలి. అంటే దాని లెక్క చూస్తే 1:3, అంటే ఒక షాప్ ఉంటే 3 టెండర్లు పడినాయి. తెలంగాణలో ఒక షాప్ ఉంటే 50 టెండర్లు 1:50 రేషియోలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే తతంగం ఇది. అంటే వీళ్ళు ఎవరికి గండి కొడతా ఉన్నారు? ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేల పేర్లతో సిండికేట్లు వీళ్ళందరూ కూడా గండి కొడతా ఉన్నారు. అంటే 3,400 షాపులు ఉంటే సుమారుగా దానికి ఎన్ని టెండర్లు పడాలండి? ఒకవేళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే సుమారుగా 160,000 టెండర్లు పైన పడాలి. 160,000, 170,000 టెండర్లు పడాలి. ఇప్పటికీ నిన్నటికి 9,000 టెండర్లు పడినాయి, మరి వాళ్ళకి ఓ 15,000 పడి ఉంటాయో నాకు తెలియదు. అంటే మీరు మొత్తం ఏ రకంగా చూసుకున్నా రేపటికి ఒక 30-40,000 టెండర్లు పడినాయి అనుకోండి, సుమారుగా 120,000 టెండర్లు పడాల్సినవి ఈ ఎమ్మెల్యేలు, ఈ సిండికేట్లు అడ్డుకుంటా ఉన్నారు. అంటే దానికి ఎంత ఆదాయం రావాలండి? 100,000 టెండర్లు అంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి. 100,000 టెండర్లు అంటే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు. అంటే 120,000 షాపులు అని అంటే సుమారుగా 2,400-2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.